జనులారా మహాజనులారా ప్రేక్షక మహాసేవులారా యో సిగించమాకయ్యా సారీ నాయన మన ఇనబోయేటి చూడబోయేటి బుచ్చివోలు గ్రామమున్న జనుల తీరు ఎట్టిదనినా ఆ తొక్కండయ్యా చలిపిన నీటి గాధని చిత్రం కనరా సిన్నోడా కాకి బట్టలు పట్టు పావడా జంట కట్టిన ప్రేమ గాధని గుచ్చి కోసం పేచి పెట్టే పంచలు ఆడే సదరంగం బుర్రలేని బిడ్డల మధ్య చే రణరంగం ఎంగళప్పలు బావి కప్పలు పేరు గొప్పలు ఊరు దిబ్బలు ఒకటో రెండో కాదంట రంగులు ఎన్నో చూడంట బుంగర మల్లె ఈదులయంట గిర్రున తిరిగే టక్కరితంత బలే 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 శ్రీమద్ రామరమణ గోవిందో నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా ఎన్నుకోండి విన్నావులే స్వామి ఆడికే వచ్చేస్తే ఏర్పడుతుందా కిందకి రా మంచిగా ఏర్పడుతుంది ఎవరైనా పైకి రావాలని చూసినా మధ్యలో గెలికినా సెల్ఫ్ మ్యాట్రిక్ చేసేసుకుంటా వెనక్కి పోండి సర్పంచ్ గారిని ఈరోజు కలసడం కుదరదు ఆయనకి చాలా పనులు ఉన్నాయి మీరు వచ్చినట్టు మాట చెప్పి పెడతా గానే మీరు బయలుదేరండి బయలుదేరండి అట్టగేనయ్యా నమస్కారం అయ్యా ఇడ్లీ ఉప్మా వడ్డినావు పెసరట్టాడా అడుగుతా అన్నా అడగా చెప్పు టైంకి వచ్చినాడు ముసలి నక్క ఇన్ని వండినా లేనేది అడిగావంటే టైము అలా సాగతా ఉండదు మరి క్షమించండి అయ్యా ఉప్మా చేయించిన పెసరట్ మర్చిపోయినా జీతం దండిగానే ఇస్తాడాంగా వంటోడికే ఇస్తావు మందు మీద ఆడవాళ్ళ మీద ఆస్తులు తగలపెట్టిన వాడు చూశానే గాని నీ మాదిరిగా తిండి మీద తగలపెట్టిన వాడిని ఇదే మొదటిసారి నేను చూడడం బంధువులు వచ్చినప్పుడు నేను నాగేజ్లో తింటాను అనబెట్టు పెడతాడు పెడతాడు పవర్ లో ఉండే వాళ్ళకి అన్ని పనులు అందరూ చేసి పెడతారు మా లాంటి వాళ్ళకే మా పనులు మిగతా వాళ్ళ పనులు అన్ని మేమే చేసి పెట్టాలి మాది మేమే కడుక్కోవాలి అదే చెయ్యి రామచంద్ర తినేటప్పుడు ఏంది చిన్నాయన మీ ఇద్దరు గొడవ కాసేపు పరుసుకునేదాపే తినండి తిండి అయ్యేదాకా రాజకీయాలు మాట్లాడేదానికే లే ఆ బోడికి మంచి సంబంధం తీసుకొచ్చిన పక్కూరు సర్పంచ్ కూతురు ఉట్టి తిండికే కదయ్యో జీవితంలో కూడా పిచ్చి పిచ్చి సంబంధాలు కలిపితే రుచి పచ్చి లాకుండా పోద్ది తల్లి మీ నాయన పరుకి ప్రాణం ఇచ్చి బతికినోడు సర్పంచ్ సంబంధం అంటే తక్కువేం కాదు కదా చిన్నాయన జాము లారీ తోలేటోడు తలపైకెత్తి విమానం తోలేవాడు ఈపెక్కాలే గాని కిందకి జారి సైకిల్ టైర్లకి పంచర్ వేసేవాడు లాగా ఉండాలనుకోకూడదు నా అబ్బడి మీద నాకంటే ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంటుంది ఆ ఎమ్మెల్యే కూతురు సంబంధం కూడా చెప్తాను కదా మర్చిపోయినావా నోరు ముసిన ఎమ్మెల్యే బిడ్డ సంబంధం గురించి అయ్యోని పిలిపించు జాము మీ అయ్యే బతికుంటే నిన్ను ఓ మెట్టు పైన ఉండేవాడికి ఇచ్చి చేయాలని అనుకునేవాడే కాని
ఏడేసిన గొంగలి ఆడే అన్నట్టుంటే ఇదో వాడికిచ్చి నిన్ను చేసేవాడే కాదు. పిన్నక కుర్తి పడితే ఆ మీటికి అడ్డుకుమేయాలి. అమ్మా అమ్మా, మన గోపాల బాబు నిలటానికి ఎక్కినాడంట. జీవితంలో పైకి రావాలంటే ఈ బిత్తి నేలకి అట్టార్థమై ఉండదా? దుఃఖేస్తాను, బెదిరిస్తా ఉన్నాడంట, సస్తాను చెప్తా ఉన్నాడంట. పదండి పదండి. ఏంది ఊరు జనం అంతా ఎండ ఉన్నారు? రండి. నాయనా రే, ఏమిరా కోతి మాదిరిగా పైకెక్కుండావు, కిందికి రారా. చూస్తావేంది, ఎవరినైనా పైకెక్కించి అబ్బుని కిందకి దింపించు. ఓయమ్మా, ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి మెట్లు అడిగినాదంట. ఎవడెక్కుతాడు? ఈమె ఎక్కొచ్చు కదా. నిజంగానే దూకుతాడంటారా? ఈసారికి మనమే. రే కోతి నా కొడక, ఆడేం చేస్తున్నావురా దిక్కెందుకే? రే నేను పైకి వచ్చినానంటే సంసారాన్ని పనికిరాకుండా పోతావు. వాళ్ళు బిత్తున్నాయా? దిగో. నేను రాను. నిన్న డిజి సురేఖ కనిపించట్లేదు. సురేఖ? సురేఖ ఎవరు? రావణ కూతురయ్యా. మా నాయన నన్ను ఆ ఎమ్మెల్యే కూతురికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే కూతురు చేసుకుంటే బాడుగా చిచ్చి కట్నం వస్తుందని ఆశపడతా ఉన్నాడు. ఇదో రాత్రిపూట నువ్వు మధ్య కింద ఇనపెట్లో దుడ్డు పెట్టేది నేను చూసినాను. ఆయన ఒక్క నిమిషం, సినిమాల్లో తెల్లవేళ్ళ అమ్మాయిలు ఎక్కించుకోపోతారు కదా, అంత నువ్వు సురేఖని కిడ్నాప్ చేస్తుంటావని నాకు డౌట్ అనుమానంగా ఉండదు. రే సురేఖ దొరికేదాకా నేను ఈ నుంచి దిగేదేలా. ఇదే మ్యాటర్ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నా. నా పేరెంట్ ఫ్యాన్స్ అందరూ చెతకతా ఉంటారు నీకోసం. మాస్క్ వేసుకుని తిరుగు, కొడతారు లేకపోతే. టైంకి రాయి కూడా కనపట్లేదే. కాపాడవయ్యా, వాణ్ణి కిందికి దింపించు. లేక లేక నా కడుపున కాసిన కాయ్యా నా అబ్బోడు. అది కాదయ్యా, నేను ఊరంతా ఎదిగినా సురేఖ నా కనపడలా, నువ్వే కిడ్నాప్ చేయించుండవు. ఈ డబ్బులుండేటోళ్ళు ఎంతకైనా తెగిస్తారబ్బా. పాపం సురేఖ పిల్ల, ఇడ్లీ పోయి సాంబార్ మీద పడినా, సాంబార్ పోయి ఇడ్లీ మీద పడినా, కరిగిపోయేది ఇడ్లీయే కదా. అర్థం కథ చూడండి ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్ నా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. ఏమయ్యా, వాడు లేక లేక నా కడుపున కాసిన ఎలక్కాయ్యా. ఎలకలేదు కరకలేదు, ఊరుకో. ఇదిగో చూడండి, అవును నేను డబ్బు మనిషినే, డబ్బు కోసమే పనులు చేస్తా ఉండా. కానీ ఆ డబ్బు ఎందుకు? ఇదిగో ఈ నీళ్ళ ట్యాంక్ బాగు చేసేదానికే. మోటారు, సిమెంటు, కరెంటు, పనోళ్ళు, పెయింటింగ్లు, కరెంటు, ఓ కరెంటు ఇందాక చెప్పినానా, ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలనే వద్దా? అందుకే కదా నేను ఏం చేసినా బాగా ఆలోచించి పనులు చేస్తా ఉండేదే. అట్టగాని మన ఇంటి బిడ్డని తోలుబొమ్మ చేసి ఆడుకుంటావా? ఏంది మన ఇంటి బిడ్డ? ఏంది మరి, మన ఊరి బిడ్డ అంటే మన ఇంటి బిడ్డ కాదా? ఏంది పాపం చిన్నోడు గుండె చివుక్కు చివుక్కు మంటంలా. తాత వచ్చాక నీకు ముద్దు పెడతా, లవ్ యూ. ముందు ఆ ఎమ్మిని ఎతికి క్షేమంగా ఇంట్లో చేర్పించాలి. రాజకీయాల తర్వాత ముందు ప్రజలు బాగోగులు చూడాలి. ఈ తల నల్లగా ఉండేటప్పుడు ఇడ్లీ బండి పెట్టినా, తల బండిపోయా, పూరు గుడిసన్నీ బంగ్లాలు అయిపోయా, చొక్క నీరు ట్యాంకీకి ఎక్కకపోయా. ఇదిగో అట్టా కాని కోదండాన్ని తప్పుగా అనుకో అక్కర్లా. ఎందుకు అనుకోద్దయ్యా, ఇంత ఎన్నగా నెట్ట నమ్మేది? ఓ ఊరు కోసం కాదా మనోడు డబ్బుకు కక్కిరుతు పడేది, అదేదే పనిచేసేది? మనం కూడా సపోర్టింగ్ ఇవ్వాలయ్యా. మో 4G రీఛార్జ్ చేయొచ్చు, అప్లోడ్ పెండింగ్ ఉండదు. చెప్పు తెగుతున్నా కొడక. బాగయ్యా. ఊరి దొంగ నా తండ్రా, కొడుకు తట్టాను మాట్లాడేదా? నీ కిందకి రాండి, చెప్తా నీ సంగతి. పోయిన పరువు చాలు, లేక లేక నా కడుపున కాసి వాపుతావా? మధ్యలో దీన్ని నసౌట్ అయ్యా. నా బిడ్డ కనిపించట్లే, ఆడున్నాదో ఏమైనాదో. ఆగండి ఇప్పుడు, ఆఖరి సారిగా. ఆఖరి సారి ఏందయ్యా? ఇవో చెప్పేది నయ్యా, ముందో నిమిషమా. ఆఖరిసారిగా సురేఖమ్మని ఎప్పుడు చూసినారు మీరు? నాకు గుర్తుకులేదు, భయంగా ఉండదయ్యా. సురేఖ యాడుండవే? అత్తమ్మ
మీరు టెన్షన్ పడకండి. మీ బిడ్డకి ఏం కాదు, అది మీ బిడ్డ కాదు, నా బిడ్డలకి తల్లి, ఏం చూసుకుంటారో. ఈడొకడు అయ్యా సర్పంచ్ గారు, మేమేదో చిన్నోళ్ళం, కావాలంటే 10 మందిలో మీ కాళ్ళు పట్టుకుంటా, నా బిడ్డను ఎత్తికిపోయండి. అయ్యో టన్వాకయ్యా, నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటి నా చెప్పు. యో మూతే, సంతకం పూసుకునేడు. అవుట్డోర్ లో పోయిందని ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? ఈ పిల్ల విన్నే పోయి వంశీ ఆడనాడు తీసురా చెప్పినా కదా కదలో. అట్లా సార్. అందరిలోనూ ఎంతో ఆతృత చూస్తుండారు కదా, క్రౌడ్ అంతా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆడేమో గోపాల్ జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హాష్టాగ్ ఫస్ట్ లవ్, హాష్టాగ్ అన్సెల్ఫిష్. చూడంగా చూడంగా ఈ ఎండకు కూడా ఇంత అందంగా ఉందంటే బానే ఉన్నట్టు. వీళ్ళందరూ పనులు మానేసి మరీ వెయిట్ చేస్తా ఉన్నారు, ఏమవుతోంది ఏమవుతోంది అని. దేవుళ్ళే సెకండ్ మ్యారేజ్ చేసినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? వద్దులే, ముందు ఇది ఫస్ట్ దగ్గనే. ఓకే ఇల్లు ఇద్దరంటే మళ్ళీ అప్డేట్ ఇస్తా, 1 అవర్లో కలుద్దాం. బాయ్. యో వంశే, ఇదేందా ఇదే ఫోన్ బింద కింద పెట్టుండవు? సౌండ్ తక్కువ వస్తా ఉంది, అందుకే రీసౌండ్ కోసం లోపల పెట్టా. ఏంటి విషయం? కొంపలు అంటూ పోతా ఉండయా బా, నువ్వు రావాలా? అబ్బో ఈ ఊర్లో పెద్ద రాజమహల్ ఉన్నట్టు. ఈ ఊళ్ళో కొంపలు తాగలేడితే ఏంటి కూల్తే ఏంటిలే కానీ ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు. యో అది కదయ్యా, దారుణం జరిగిపోతా ఉండదాడా? దారుణం జరిగే ఊరేనా ఇది? ఏమై ఉంటుంది? మీ ఇంట్లో కోడి పక్కింటోడి ఇంట్లో గుడ్డు పెట్టుంటుంది, లేకపోతే పక్కింటోడి గేదె మీ ఇంట్లో పేడేసి ఉంటుంది. అంతేగా, ఇంతకన్నా పెద్ద కేసు ఏమైనా ఉంటే మీ సర్పంచ్ ఉన్నాడు కదా, ఇక నేను పీకేదే ఉంది నా ఎన్సీసీ టోపీ మీద ఈక. మా సర్పంచ్ గురికి సమస్య వచ్చిండదబ్బా. అయితే పోలీసు వాడు రావాలి. ఓరి నీ పాసు గాల, మర్చిపోతుండవా ఏంది, నువ్వే కదా పోలీసు, రా స్వామి. చూసావా, ఈ బుచ్చువల్లో ఉండి ఉండి నేను పోలీసు వాడినన్న సంగతే మర్చిపోయాను. అయినా నేను ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టా కదా, నేను రికమెండేషన్ అడగలా? ఈ కేసు నుంచి బయటపడేలాగా చూడు, ఆ లెటర్ ఏదో మా సర్పంచ్ ఇస్తాడో పద స్వామి. అవునా, పోలీసు నేను ఉండ్లా, మీ పనే పోతా స్వామి, పదండి పదండి. యో చొక్క. పదండి స్వామి. ఓ ఏందా మీటింగ్ లా కబాన్ ఆలోచించుకో, నేను దూకేస్తే ఇన్ని తెలివితేటలు ఇంత తేజస్తున్న బిడ్డ నీకు మళ్ళీ పుడతాడా? రాస్వామి ఏం చూస్తా ఉండవో, బిన్నే పోలీసు నేను ఉండ్లా, మీ పనే పోతాది, టెన్షన్ ఎందుకు అని. ఏంటి జనం అంతా గోలేంటి, తూకం తప్పైతే మెట్టుతో కొట్టండా. అవో ఏంటి పెద్ద తల్లిప్పి అయిపోయినాడే. ఏదో చేసి కింద దించాయా? యో పోయినకి ఎక్కినావా ఏంది, దిగు సామె. పోలీసు వాళ్ళు వచ్చినా మిలిటరీ వచ్చినా నేను దిగేదేలా, సురేఖ వస్తేనే దిగుతా. మిలిటరీలు హెలికాప్టర్ అంత బడ్జెట్ లేదులేప్పా, ఎందుకు ఎక్కినావా చెప్పు. ఊరికి నరవబాగు స్వామి, నువ్వు ఈ ఊరికి కొత్త కదా, నేను చెప్తాలే, వాడు నా అబ్బోడు. సురేఖని ఎవరు ఎత్తుపోయినారంట, నువ్వు ఎంటనే వెళ్ళి ఎత్తికి పట్టరావాలంతే. ఈడే కదా కిడ్నాప్ చేసిందా, వాడు ఎట్ట తీసుకొస్తాడా? నేను పట్టుకొచ్చేస్తానులే, నువ్వు కూర్చో. యో సురేఖ ఎవరో ఎట్టుంటుందో తెలిసినా నీక? మేకపిల్లేగా, మా ఇంటి పక్కన ఒకకి సురేఖ సునీత అని 2 జంట మేకలు ఉంటాయి, ఇక్కడెక్కడో మేస్తానికి వెళ్ళి ఉంటుంది, నేను తోలుకొచ్చేస్తాలే. మేకపిల్ల ఈడేం పోలీసు, సురేఖ అని మేకపిల్లతో పోలుస్తున్నాడు. మూర్తే మనిషి అయ్యా స్వామి. ఏంటి మనిషా? ఓహో ఇంపార్టెంట్ కేసే. సర్లే చివరిగా ఆమెను ఎవరు చూశారు, ఎక్కడ చూశారు? అక్కడ ఉంటాదో రేవతి గదా తెలిసేది. రేవత కూడా గొప్ప కాదు, ఆయమ్మ కూడా మనిషే. ఇదిగో ఆ కన్నయ్య అంగడి పక్కనే ఇల్లు, పోలీసుడు యాంగిలింగ్ లో చూస్తే దొరికేస్తుంది. అట్నేలే, దొరికిన తర్వాత సీక్రెట్ గా తీసుకురావాలా, ఊళ్ళో అందరూ తెలిస్తే పరుగు పుడుస్తుంది. గోపాల్ దా సురేఖ దా ఇద్దరిది కాదు, మా సర్పంచ్ గారిది. ఇవన్నీ బాగానే చెప్తారు, నా రికమెండేషన్ లెటర్ మాత్రం ఇవరే. నసికేది ఎందుకప్పా, అది నేను చూసుకుంటా కదా, నువ్వు పోబ్బా పంచుడబ్బా. సర్లే పోబ్బా రేవతి.
కూర్చో సుబ్బు, కూర్చో సుబ్బు. ఆడ గోపాలు ట్యాంక్ ఎక్కినాడు, ఈడ సురేఖ మాయం అయిపోయి ఉంటది. ఈడ కూర్చొని నెత్తిని కొట్టేసుకోవాలా? ఇప్పుడు అట్లాంటి మాటలు ఎందుకు? కూర్చో సుబ్బు. సురేఖ గాని తిరిగి రాకపోవాలా? మన ఇద్దరికి పెన్సిల్ పెళ్లి క్యాన్సిల్ అంతే. అదేంది అంత మాట అన్నావు? దీంట్లో నా తప్పేముండాది. కూర్చో సుబ్బు. పోమ్మే, మన ఇద్దరికి క్యాన్సిల్ అంతే, మాట మార్చేదిలే. ఇదో నువ్విట నన్ను ఊరికే వదిలేస్తానంటే ఊరుకునేదే లే. నేను ఎలుకల మందు తిని నీ పేరు రా చచ్చిపోతా. కూర్చో సుబ్బు. మా అమ్మ నాయన 6 ఎకరాలు డిస్ప్యూట్ పోలాన్ని ఆ సర్పంచ్ చేతిలో పెట్టుండారు. అది వస్తేనే మనం బతికేది. అది రావాలంటే సర్పంచ్ చూడాలా, అది చూడాలంటే గోపాల్ గారు దిగి రావాలా, ఆ గోపాల్ గారు దిగి రావాలంటే సురేఖ రావాలి. సురేఖ రావాలంటే ముందా ఎక్కడుందో తెలియాలి. కాఫీ నాక. చల్లగా ఉంది, నువ్వే వేడిగా ఉన్నావు. పోలీసు నేను ఉండ్లా, మీ పని అయిపోతుందే, నువ్వు పో. సుబ్బు, అట్ట పంపించేసినావేందయ్యా? అసలే నన్ను వదిలేసిపోతానంటా ఉంటే చూడు, సూటిగా పాయింట్కి వచ్చేస్తా. సురేఖ యాడుందో చెప్తే నేను పోతే చేస్తా. గోపాల్ గారు ట్యాంక్ దిగుతాడు, సర్పంచ్ మీ పొలం లెక్కలు తెలుస్తాడు, మీకు పెండ్లై పొడుస్తుంది. ఇప్పుడు ఏమో వంశే, నీకు యాస పేసిందే, యాడుంది సురేఖ? సరిత దగ్గర చీరాల్లో. నీకెలా తెలుసు? మేముగ్గురం కలిసే చదువుకున్నాము. సరిత మొన్నే పెళ్లి చేసుకొని కాపురానికి ఆడికే పోయింది. ఈ ఊరు దాటితే సురేఖకి వేరెవరూ తెలీదు. ఇది సరేలే, నా వాట్సాప్ పంపిస్తాను, లొకేషన్ జిపిఆర్ఎస్ పంపు. జిపిఎస్? అదే అదే, అలాగే భారత్ పే పంపుతాను, 500 పంపే. ఎందుకు? ఆన్సర్ కావాలా, సురేఖ కావాలా? రెండు కావాలి. నా బతుకు ఫ్రీ డివైస్ అయిపోయింది, రెండు కావాలంట. స్వామి, సురేఖ దొరకాల, సుబ్బుతో వెంటనే నా పెండ్లు అయిపోవాలా. నా కొడుకు తొందరగా దిగేలా చూడు స్వామి. నా కొడుకు ప్రదక్షిణాలు చేస్తాము స్వామి. స్వామి పడుతుందా దిగేలా చూడు స్వామి. చాలు చాలు, ఆపు ఇక, చాలు చేసిన పూజలు. మీ చిన్నాయనకి బుద్ధి ఉండదా? ఓ మా చిన్నాయన, మా చిన్నాయన ఎగరలాడతావు? 10 మందిలో నా పరుగు తీసినాడు. చిన్నాయన ఏం చేసినా మన మంచికే కదండి. మంచన్న పిల్లగాడు ట్యాంక్ మీద ఉండాడని దిగులు కూడా లేకుండా రంకు రాజకీయాలు చేస్తూ ఉంటాడు. నేను ప్రజల గురించి ఆలోచించరా? వాడొక్కడైనా ఆలోచిస్తున్నాడు, ఎదవలు చెల్లిస్తున్నాడు, జనాలు ఎరిపప్పని చేస్తున్నాడు అన్నారు. ఎదవ నా కొడుకు, ఎదవ నా కొడుకు. అమావాస్య రోజున, అమావాస్య రోజు వద్దే అన్న. ఇంటివా మాటలు చూడటండి, ఎరి నాయల్ని కట్టవా. అటు మొత్తం చదువు మన దొబ్బే, అదైతే ట్యూబ్ అని అడ్డమైన బొక్కల్లో దూరి వీడియోస్ అని రీల్స్ అని చేసుకుంటూ తిరుగుతున్నాడు. నేను పోయిన తర్వాత ఆస్తి మొత్తం పెట్టి ఏ మరచెంపులో మహంబారు గూట్లో గుండ్రాయని పేర్లు పెట్టి ముష్టి సినిమాలు తీసి మొత్తం మొత్తం అడక్కదట్టాడు. రాజకీయ నాయకుడు కందామనుకున్నా, రాలిపోయే పువ్వుని కన్నావు. చూడయ్యా, మీ రాజకీయాలు నాకు పట్టవు. మీరేం చేస్తారో ఏందో నాకు తెలీదు, కానీ నా పిల్లకాయ నా ఇంట్లో ఉండాలా? లేదంటే తలనొప్పి నాకు. పోనీ చాము, చాము చాముండి, నడి రోడ్డు మీద వదిలి చెప్పింది. నమస్కారం అయ్యా, ఇంటికాడ దింపేసేదా? తప్పైపోయింది. గురుమూర్తే ఫోన్ ఎత్తవయ్యా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సూపరా, వచ్చే నెల నుంచి వడ్డీ రేటు పెంచుతా ఉండ. ఏబా సురేఖ దొరికినదా? బూనం ఇడ్లీ బండి పక్కన గిన్నెలు తోగుతా ఉంటుంది, చూసుకో. ఆ అమ్మాయి చీరాల దగ్గర ఉందంట,
మరి పోపా పోపా నాకు వంట చేసే అలవాట్లే. ఇక ఎన్ని దినాల నుంచి మా ఊర్లో ఉంటా ఉండవా, మాయాస్ అర్థం కదా ఏంది పోపా అంటుండా. పెద్ద విమానమే ఇచ్చుండాడుగా మీ బాస్ పోవడానికి. పెట్రోల్కి డబ్బులు లేవబ్బా, 15 పంపు. ఏమూర్తే వంశే ఫోన్ చేసినాడు, సురేఖ చీరాల కాడ ఉండదంట. నన్నే చేయమంటాడంట, బిన్నే పోయిరమ్మను. దారి ఖర్చులకే ఓ 10,000 అడతా ఉన్నాడు సారు. డబ్బులు ఏమైనా పంచులకి కాస్తా ఉండయాడా, 15 పంపుతా. నోరు ముసురు పోయిరమ్మను, ఆడికే భారత్ పే చేస్తానని చెప్పు. మీకెందుకు సారు అంత శ్రమ, నాకు పంపండి, నేను చూసుకుంటాను కదా. నేను సరే అట్నలే. పాతికవేలు అడిగితే 15,000 పంపిస్తాడా? 15,000 అడిగితే 5 పంపిస్తాడా? ఈ సర్పంచ్ పంచుకు చుట్టుపోతాడే ఆస్తులన్నీ. పీనా సెదవ ఏందో, కలిసి ఉన్నట్టే ఉంటారు అందరు, దొంగమండ కొడుకులబ్బా. కాదవ్వా, ఈ సర్పంచ్ కిడ్నాప్ చేసి ఉంటారంటవా ఏంది? వాడు కాకపోతే నువ్వు నేను చేస్తావేమే, కోదండ ఉండ్లా. వాడు చాముండిని ప్రేమించినాడు. చాముండి నాయన అప్పుడు ఊరికి ప్రెసిడెంట్లే. చాముండి గుడిని ప్రేమించినది. కులం తక్కువ ప్రేమిస్తే వాడెందు కోరుకుంటాడు? ఇష్టపడలే. వీడు ఇష్టపడలేదని వాళ్ళిద్దరు ఊరు వదిలిపెట్టి పారిపోయినారు. పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చినారు. కులం తక్కువ పెళ్లి చేసుకున్నదని కోదండగా నెట్టైన లేపేయాలని వాళ్ళ ఆయన ప్లాన్ చేసినాళ్లే. ఆ టైం బాలేక అవును, అవ్వా టైం ఎంత ఉండదే, గడియారం కొనక సాడే గుహో. టైం గురించి నీకెందుకు అవ్వా, అవ్వా నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముందబ్బా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఊళ్ళోకి వచ్చినారు. టైం బాగలేక ఇటు చచ్చిపోయా. నర్సంలో ఒక తమ్ముడు బోర్డు ప్రెసిడెంట్ అయినాడు, అయినాడు గమ్మున ఉండొచ్చు కదా. ఈ కోదండాన్ని ఎప్పుడు చూడు, 10 మంది మనుషులు ఉండేటప్పుడు కులం తక్కువడా కులం తక్కువడా అని అవమానం చేస్తా ఉండేది. వాళ్ళిద్దరు మామూలుల్లా. ఎందు ఇప్పుడు దాకా చెప్పింది కదా, తిండే గాని చెవులు పెట్టానవా. ఇది బట్ట వాళ్ళిద్దరు మామూలుల్లే. ఈయన అవమానం చేస్తా ఉండలా. వాళ్ళ కులం వాళ్ళందరూ చేరుకొని, ఒక కులం వాళ్ళు కదా, వాళ్ళందరూ చేరుకొని ఈయన్ని ప్రెసిడెంట్ చేసినారు. పోలే ఏడు ప్రెసిడెంట్ అయినాకైనా ట్యాంకులో నీళ్ళు ఎక్కిస్తాడు అనుకుంటే, ఆడి కొడుకు ట్యాంక్ ఎక్కినాడు కానీ నీళ్ళు ఎక్కించకపోయా. ఆడెప్పుడు ట్యాంకు నింపుతాడో ఆ నీళ్లు పట్టుకొచ్చి మీకు మంచినీళ్ళు పద్దామని చూసిన. నా టైం బాగాలేదయ్యా, ఎప్పుడు ట్యాంకు నింపుతాడో దేవుడికి తెలవాల. చేసిన కోడికూర మాదిరి స్మెల్ వస్తా ఉంది. రే సుబ్బు, థ్యాంక్స్ రా. ఇది కొని రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న పొదల రాత్రి, కదల రాత్రి. అమ్మో, డబ్బులు కొంటే గందరికిందేంది? రేయ్ రేయ్ మగా, నీ అప్ప ఆగరా. ఇంత అందమైన నువ్వు కలిసిన తర్వాత నేను ఫిక్స్. ఇలాంటి అమ్మాయి ఉంటే
ట్రాన్స్ఫర్ చేరాలకే. పెళ్ళి పిల్లలు సెటిల్మెంట్ కన్ఫర్మ్. వంశే నీకు టైం వచ్చేసిందిరా. మళ్ళీ ఓడిన భారత్ సిరీస్ సఫారీలదే. ఈ జీవంలో ముఖ్యమైన పాత్ర, ఓటీటీలు మళ్ళీ మొదలైనవి. మహేష్ బాబు ఇక్కడ సరితే ఇల్ల. ఇక్కడ సరిత మగాడా ఆడదా? ఆడదయ్యా. అమ్మాయి మరి ఇల్లెక్కడా ఏంటి? ఇల్లెక్కదా అని అడగాలి. మెట్లుంటే ఎక్కిద్ది, మెట్లు లేకపోతే ఎక్కదు. ఇల్లు ఎక్కితే అరచేస్తావా ఏంటి? పోలీసు ఉడితేనే ఎడతారు చెప్తా. దీపావళికి టైం ఉందిలే గాని ఇది ఆ అమ్మాయి పోగొట్టుకుందా? చెప్తావా లేకపోతే కాల్చి పడతాం. ఎందుకన్నా అంత టెన్షన్ తీసుకుంటాం? అయినా పెళ్ళి అయ్యే మొగుడుతో సుఖంగా కాపురం చేసుకుంటుందా అమ్మాయి? ఆ అమ్మాయి వెనకాల పడుతున్నావు ఎందుకయ్యా నువ్వు? ఇడికిలా కాదు, ఈ నా కొడుకుని కొడితే సరిపోద్దా లేకపోతే దించాలి. కోపం ఎందుకు? స్ట్రైట్ గా వెళ్ళి మూడు ఈదులు దాటితే నాలుగో లైను లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇదేదో ముందే చెప్పేసావచ్చుగా. ఏం జనాలరా బాబు. రాశిఫలాలు చూసుకుందాం. కన్యారాశి వారి జాగ్రత్త అంటే మనమే. అమ్మా ఇంట్లో ఉండే సరిత ఎక్కడుంది? సరిత అక్క బయటకెళ్ళింది. వాళ్ళ ఇంటికి ఇంకో అక్క వచ్చింది. తాళం మా అక్క దగ్గరే ఉంది. అక్క పేరేంటో? అక్క దగ్గర తాళాలు ఉన్నాయి. ఇప్పుడు అక్క ఎక్కడుంది? ఆ అక్క ఇసుకదారిలో గుడి వైపు వెళ్ళిందంట. సూపర్ ఫిగర్ అంట మా అన్న అన్నాడు. సూపర్ ఫిగరా? కాగు సురేఖ అంటే నీలం రంగు లంగావని. అరే వంశిగా, గాలానికి చిక్కిన చేప జారిపోవడం నీ జాతకంలోనే ఉందిరా. నీకు నచ్చిన పిల్ల ఈ పోలీస్ మిస్సింగ్ కేసు తుది నమ్మ జీవితం. పోలీసు నేను ఉండలా, నా పని అయిపోయి ఉండదే.